हाई फ्रेंड्स नेने विजय दीस् चूस्ट जेडीएल रिजल्ट यूट्यूब चैनल फ्रेंड्स मैं एलजी टॉप लोड वाशिंग मशीन की मैं यूनिवर्सल पीसीबी बोर्ड अनेकोव जी यूनिवर्सल पीसीबी बोर्ड मत टॉप लोड वाशिंग मशीन एन अयो अन्नी वाशिंग मशीन की यूनिवर्सल बोर्ड सूटबल अदे मल्ल फ्रंट लोड वाशिंग मशीन की यूनिवर्सल बोर्ड्स उ बट अभी कुछ डिजाइन अभी वायरिंग डिजाइनिंग अने चेंज बट चूड़ी मॉडल नंबर XN6688 मॉडल नंबर या यूनिवर्सल पीसीबी बोर्ड ये वाशिंग मशीन ये कंपनी अना सर अन्नी टॉप लोड वाशिंग मशीन की पीसीबी बोर्ड यूनिवर्सल पीसीबी बोर्ड वेसको अच्छा फ्रेंड्स इप्ड यूनिवर्सल बोर्ड मन वाशिंग मशीन की एला फिक्स दी वायरिंग कनेक्शन एला उठाई नेक्स्ट दींटो कोई एट कनेक्शन ऐड चेयले नेक्स्ट ये कनेक्शन्स अभी मन रिमूव चेयली असले ऐड चेयला रिमूव चेयला लेकिन सेम सरिपोता अला कनेक्शन्स अना विषयानी वीडियो मन कंप्लीट अच्छे फ्रेंड्स वीडियो नेनु कंप्लीट दीन वायरिंग डायग्राम आलरे दीन वायरिंग डायग्राम इव जी वायरिंग डायग्राम प्रकार कनेक्शन्स एला इव्वाले इदि एला वर्क अवुतदन्नदि क्लियर एक्सप्लेनेशन अयिते ई वीडियोलो इस्ता इटंटे इदे वीडियो नेनु वाशिंग मशीन्स की कनेक्शन्स कूडा चेप्ते मीरु मोत्तं वीडियो अन्नदि लेंथीगा अयिपोद्दि नेक्स्ट మీకు కనెక్షన్స్ కూడా అర్థం అవ్వవు ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా వైరింగ్ ప్రొసీజర్ అంతా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీరు ప్రాక్టికల్ గా వాషింగ్ మెషిన్ కి డైరెక్ట్ గా ఎలా వేయాలన్నది కంప్లీట్ గా తెలుసుకోవడానికి నెక్స్ట్ ఒక 2 డేస్ లో మరొక వీడియో అన్నది పెట్టడం జరుగుతుంది మీరు ఈ వీడియో అన్నది వైరింగ్ అన్నది ఖచ్చితంగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ వీడియో చాలా ఈజీగా అన్నది మీకు అర్థమైపోద్ది అందుకోసం ఈ వీడియోలో అయితే నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ బాక్స్ లో ఏటేటి వచ్చనే నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి దీని కనెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుందన్నమాట ఇంకా వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం ఈ బాక్స్ అన్నది ఓపెన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది యూనివర్సల్ బోర్డ్ దీని మోడల్ నంబర్ వచ్చి ఇందాక క్లారిటీగా కనిపించకపోవచ్చు XN6688 మోడల్ నంబర్ ఇది నెక్స్ట్ చూడొచ్చు ఇది న్యూ అప్గ్రేడ్ మోడల్ అన్నమాట फुल विजन एलसीडी इधे मत्तों अन्ने टॉप लोड वाशिंग मशीन की यूनिवर्सल बोर्ड अन्नदि सूटबल ओके फ्रेंड्स इधे यूनिवर्सल बोर्ड योका वायरिंग डायग्राम अन्नमाट इकड़ा वायरिंग डायग्राम अन्नदि ओकसारि मीरु अब्जर्व चेयंडि चूडोच्चु इक्कड इधे येलो एंड अंटे पेज नोटल्लो अयिते मनं पेज कनेक्शन अन्नदि डायरेक्ट इक एल टर्मिनल की कनेक्ट अवुतुंदे नेक्स्ट इकडे वे नोटल कनेक्शन अनेदी डायरेक्ट इकड़क वेयडम जरुगुतुंदी ई पेजी नोटल्लो ई सप्लाई अवगाने बोर्ड अनेदी आन अयिपोतुंदी नेक्स्ट इकड़को वस्ते चूडोच्चु इदी वाटर लेवल नेक्स्ट इदी ग्राउंड इदी मरोक वाटर लेवल मोत्तम ई मूडु कूडा मन की प्रेजर सेंसर उंटदि कदा वाटर प्रेजर सेंसर वाटर प्रेजर सेंसर अन्नदि कनेक्ट अयि उंटदन्नमाट इक्कड गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटंटे ई बोर्ड योक्क कनेक्षन्स मनं ए विधंगा अयिते इस्तुन्नामो ई प्रेजर सेंसर डैरेक्षन् चूसुकोनि अंटे इक्कड चूडोच्चु इक्कड वाटर लेवल वैर वी चवर पिन्न तीसकोचि ई चवर्निच्चां सेंटर तीसुकोचि सेंटर्निच्चां ई चवर तीसुकोचि ఈ చివరకి ఇచ్చాం ఇలాగా సేమ్ ఇచ్చుకోవాలి లేదంటే గనక కరెక్ట్గా వర్క్ అవదు ఒకవేళ ఇన్ కేస్ మీరు కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత వాష్ మెషిన్ ఆన్ అయిన తర్వాత మీకు వాటర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవ్వకపోతే గనక ఈ గ్రౌండ్ సెంటర్ వైర్ అన్నది మార్చే పని ఉండదు ఈ చివరిది ఈ చివరికి ఈ చివరిది ఈ చివరికి మారిస్తే సెట్ అయిపోద్ది ఇదే మీకు మేజర్ గా వచ్చే కొన్ని డౌట్స్ అన్నమాట అయితే ఇంకా ఈ రెండు పేజ్ నోటల్లో ఈ మూడు ప్రెజర్ సెన్సార్ ఓకే ఈ 5 టెర్మినల్స్ క్లియర్ అయినే కదా నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెండు వైర్లు చూడొచ్చు ఇక్కడ
సింబల్ ఉంది ఇక్కడ అంటే స్విచ్ ఒక సింగిల్ సింగిల్ పోల్ ఎస్పిఎస్టీ సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్ ఉంటుంది కదా ఆ సింబల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇది డోర్ స్విచ్ అన్నమాట డోర్ ఓపెన్ చేసినప్పుడు స్విచ్ అన్నది ఓపెన్ అయిపోతుంది డోర్ క్లోజ్ చేసినప్పుడు స్విచ్ క్లోజ్ అయ్యి సప్లై అన్నది కంటిన్యూస్ అవుతుంది అన్నమాట ఇది డోర్ స్విచ్కి మనం డోర్ స్విచ్కి రెండు వైర్లు ఇచ్చుకుంటాం కొన్ని వాషింగ్ మిషన్స్కి కొన్ని వాషింగ్ మిషన్స్కి మ్యాగ్నెట్ డోర్ స్విచ్లు ఉంటాయి మరికొన్న వాటికి నార్మల్ డోర్ స్విచ్లు ఉంటాయి అయితే దాన్ని బట్టి మనం కనెక్షన్స్ అనేవి రెండు వైర్లు తీసుకెళ్ళి డోర్ స్విచ్ అన్నది ఇచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇది హ్యాండ్ రబ్బింగ్ నెక్స్ట్ ఇది హిల్నెట్ వాల్వ్ ఇది డ్రైన్ వాటర్ ఈ మూడు పిన్లు ఉన్నాయి కదా ఈ మూడు పిన్లలోనే సెంటర్ పిన్ అన్నది ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంటుంది కదా వాటర్ ఇన్కమింగ్ వాటర్ది దానికి ఇన్లెట్ వాల్కి వెళ్ళే పవర్ సప్లై అన్నమాట నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది హ్యాండ్ రబ్బింగ్ ఇది డ్రైన్ వాటర్ ఈ రెండు వైర్లు కలిపి ఇక్కడున్న గ్రీన్ ఇక్కడున్న బ్లాక్ ఇక్కడున్న డ్రైన్ మోటార్కి అయితే వెళ్తే డ్రైన్ మోటార్కు మూడు వైర్లు ఉంటాయి కదా అందులో ఒకటి న్యూట్రల్లో మిగతా రెండు కూడా డ్రైన్ మోటార్ కంటే కొన్ని ఎల్జీ మోడలే కాదు కొన్ని కొన్ని వాషింగ్ మిషన్స్లో సింగిల్ సెటప్ డ్రైన్ మోటార్ నెక్స్ట్ డబుల్ సెటప్ డ్రైన్ మోటార్లో రెండు ఉంటాయి అంటే ఒక్కొక్కటి అంటే సింగిల్ సెటప్ డ్రైన్ మోటార్కి రెండు వైర్లు ఉంటాయి డబుల్ సెటప్ డ్రైన్ మోటార్కి మూడు వైర్లు ఉంటాయన్నమాట అంటే ఈ పిన్కి కనెక్ట్ చేసింది సగం ఓపెన్ చేస్తుంది డ్రైన్ అదే వేస్ట్ వాటర్ వెళ్ళే డ్రైన్ వాటర్ యొక్క వాల్ అన్నది సగం ఓపెన్ చేస్తుంది ఈ పిన్ని కనెక్ట్ చేస్తే ఈ పిన్ని కనెక్ట్ చేస్తే డ్రైన్ వాటర్కి వెళ్ళే డ్రైన్ వాటర్ యొక్క పంప్ అన్నది మొత్తం ఇక్కడ తాడు ఉంటుంది కదా లాగడానికి అది కంప్లీట్గా ఓపెన్ అయ్యి లోపల ఉన్న డ్రైన్ వాటర్ అంతా కూడా బయటకు పంపించేస్తుంది అంటే సింగిల్ స్టెప్ డ్రైన్ వాటర్ అయితే మీకు రెండు వైర్లు ఉంటాయి కాబట్టి మీరు న్యూట్రల్ కామన్గా ఇచ్చేసుకుని ఇక్కడ డ్రైన్ వాటర్ ఉంది కదా ఈ వైర్ ఒకటి ఇచ్చేసుకుంటే సరిపోద్ది సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ అయితే ఇది డమ్మీగా ఉంచేసుకోవచ్చు అదే డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్ అయితే కనుక మీరు ఈ వైర్ కనెక్ట్ చేయాలి న్యూట్రల్ కామన్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఇది ఒక హాఫ్ లాగితే మిగతా సగం అంటే పూర్తిగా ఇదిలా అవుతుంది అన్నమాట ఇది డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్కి కనెక్షన్ యూనివర్సల్ బోర్డులో ఇవ్వడం జరిగింది సింగిల్ స్టెప్ కూడా ఇచ్చుకోవచ్చు డబుల్ స్టెప్ కూడా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇవి రెండు కనిపిస్తున్నాయి కదా ఇవి మెయిన్ మోటార్కి రెడ్ బ్లూ ఈ రెండు వైర్లు మెయిన్ మోటార్కి వెళ్తాయి అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా మనం న్యూట్రల్ అన్నది అన్నాటికి ఇచ్చేసుకోవాలి చూడొచ్చు ఇక్కడ నుంచి న్యూట్రల్ వైర్ వెళ్ళి డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళింది అలాగే బోర్డు దగ్గర నుంచి డ్రైన్ మోటార్కి ఒక న్యూట్రల్లో నెక్స్ట్ ఇన్లెట్ వాల్కి ఒక న్యూట్రల్లో నెక్స్ట్ మెయిన్ మోటార్కి ఒక న్యూట్రల్లో ఒకటి రెండు మూడు ఈ మూడు న్యూట్రల్లో మనం కామన్గా మెయిన్ పవర్ కట్ సప్లై దగ్గర ఇచ్చేసుకోవాలి నెక్స్ట్ ఈ మూడు ప్రెజర్ సెన్సర్కి ఇది సింగిల్ స్టెప్ అయితే ఒక పిన్ను డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్ అయితే ఈ రెండింటికి కనెక్ట్ చేసుకోవడం ఇన్లెట్ వాల్కి ఆల్రెడీ న్యూట్రల్ వచ్చేసింది కాబట్టి ఒక వైర్ కనెక్ట్ చేసుకుంటాం ఈ డ్రైన్ మోటార్కి రెండు వైర్లు కనెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ న్యూట్రల్ ఆల్రెడీ కనెక్టింగ్లో ఉంటుంది కాబట్టి దీనికి సరిపోద్ది నెక్స్ట్ మెయిన్ మోటార్కి ఇంకొక న్యూట్రల్లో ఇచ్చేసుకుని తర్వాత ఇవి ఈ రెండు కూడా రన్నింగ్స్ అన్నమాట మెయిన్ మోటార్కి ఈ రెండు వైర్లకి మనం కెపాసిటర్ చూడవచ్చు ఇక్కడ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండింటికి కామన్గా కెపాసిటర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇవి క్లియర్ వైరింగ్ కనెక్షన్స్ అయితే కొన్ని కొన్ని వాషింగ్ మిషన్స్కి హీటర్లు ఇస్తారు ఫుల్లీ ఆటోమేటిక్గా వాటికి అటువంటి వాటికి ఈ హీటింగ్ హెల్మెట్కి దీని నుంచి ఈ యూనివర్సల్ పీసీబీ బోర్డ్ నుంచి సప్లై అవ్వడం అయితే అవ్వదు అటువంటి వాటిని మనం డిస్కనెక్ట్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బోర్డు ఓపెన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బోర్డు ఓపెన్ చేద్దాం సారీ ఫ్రెండ్స్ లెంత్ అన్నది ఎక్కువ అయిపోయింది బోర్డు ఓపెన్ చేయకుండా ఎంత టైము నేను కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడినట్టు మీకు అనిపించవచ్చు బట్ ఈ వైరింగ్ డయాగ్రామ్ క్లియర్గా అర్థమైతేనే మీరు కనెక్షన్స్ అన్నది చేయగలరు అనమాట ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా బోర్డు అయితే ఓపెన్ చేద్దాం బోర్డు ఓపెన్ చేస్తే చూడొచ్చు ఫ్రెండ్స్ దీంతో మనకి ఒక డిస్ప్లే ఇచ్చారు నెక్స్ట్ యూనివర్సల్ పీసీబీ బోర్డు
చూడొచ్చు యూనివర్సల్ పీసీబీ బోర్డ్ ఇచ్చారు నెక్స్ట్ ఒక ప్రెజర్ సెన్సర్ ఒకటి ఇచ్చారు చూపివ్వలేదు నెక్స్ట్ ఈ డిస్‌ప్లే అన్నది మనం ప్యానెల్ కంటించుకోవడానికి డబుల్ డబుల్ టైప్ స్టిక్కర్ అన్నది ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ఈ రెండు పక్కకు తోసేసి ఇప్పుడైతే చూద్దాం ఇది ప్రెజర్ సెన్సర్ ఇది డిస్‌ప్లే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే మనం డిస్‌ప్లే కనెక్షన్ అన్నది రిమూవ్ చేద్దాం డిస్‌ప్లే పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మీరు ఒకటి చూడొచ్చు మొత్తం ఇది వైరింగ్ నెక్స్ట్ ఇది డయాగ్రామ్ కూడా మనం ఎదురుకుండా పెట్టుకోవచ్చు మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు యూనివర్సల్ బోర్డు ఇంతకు ముందు చూసారో లేదో తెలియదు బట్ యూనివర్సల్ బోర్డులో మనకి అప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చిన యూనివర్సల్ బోర్డులు ఏంటంటే ఇక్కడ పిన్స్ అనేవి వచ్చేవి అన్నమాట ఇక్కడ ఎన్ని వైర్లు అయితే కనిపిస్తున్నాయో అన్ని వైర్లకి కూడా పిన్స్ ఉండేవి ఎక్స్ట్రాగా పిన్స్ మనం ఈ ఎక్స్ట్రాగా పిన్స్ ప్యాకెట్ అన్నది ఇవ్వడం జరిగేది ఆ పిన్స్ ప్యాకెట్కి మనం వైర్లు తీసుకుని ఆ వైర్లకి మన పిన్స్ అన్నది లాక్ చేసుకుని అప్పుడు ఏ వైర్లకి ఎక్కడ వెళ్ళాలన్నది పిన్స్ అన్నది లాక్ చేసుకోవాల్సి ఉంటుంది లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది బట్ ఇప్పుడు ఆ అవసరం లేకుండా డైరెక్ట్గా వైర్లు అన్నది ఇచ్చేయడం జరిగింది ఒక విధంగా ఇదే బెటర్ అని అనుకోవచ్చు అదిపోతే జాయింట్స్ వస్తాయని కొంచెం ఆలోచించుకోవాలి తప్ప ఇవే బెటర్ ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు పిన్లు అన్నది లాక్ చేసుకోకుండా బట్ ఈ బోర్డులో అయితే మనకి పిన్స్ రాకుండా డైరెక్ట్గా వైర్స్ అన్నది ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడైతే మీకు ప్రాక్టికల్గా మరొకసారి కనెక్షన్స్ కోసం చెప్తాను చూడొచ్చు ఇది డయాగ్రాము నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ఎల్లో చూడొచ్చు ఎల్లో ఎన్ ఉంది కదా ఈ రెండు అన్నమాట చూడొచ్చు రెడ్ ఎల్లో ఇదేమో ఎల్ టెర్మినల్ పేస్ ఇది ఎన్ టెర్మినల్ నోటర్లు ఈ రెండింటికి మనం పేసిన నోట్లు ఇస్తే పవర్ సప్లై బోధ బోర్డు అన్నది ఆన్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మూడు ప్రెజర్ సెన్సర్స్ చూడొచ్చు ఇక్కడ లెవెల్ వన్ నెక్స్ట్ చివరిది లెవెల్ టూ సెంటర్ది గ్రౌండ్ అనమాట విఎస్ఎస్ అంటారు దాన్ని ఈ మూడు కూడా ప్రెజర్ సెన్సర్ ఈ ప్రెజర్ సెన్సర్కి ఎలా కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రెజర్ సెన్సర్ ఈ డైరెక్షన్లో ఎలా పెట్టామంటే అప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈ రెడ్ వైర్ ఈ చివరి పిన్కి ఈ రెడ్ వైర్ ఈ చివరి పిన్ని కనెక్ట్ చేయాలి నెక్స్ట్ ఈ బ్లూ వైర్ సెంటర్ కనెక్ట్ చేయాలి నెక్స్ట్ ఈ బ్లాక్ వైర్ ఈ చివరి కనెక్ట్ చేయాలన్నమాట అంటే ఇక్కడ ఏ డైరెక్షన్లో అయితే మూడు వైర్లు ఉన్నాయో అయ్యే డైరెక్షన్లో ఈ మూడు వైర్లు ఇలా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ రెడ్ సెంటర్ బ్లూ ఈ చివరిని బ్లాక్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి ప్రెజర్ సెన్సర్కి నెక్స్ట్ ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లు డోర్ స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి ఈ రెండు డోర్ స్విచ్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది ఈ రెండు ఫేస్ మోటార్లో తెలిసిందే ఓకే నెక్స్ట్ ఇంకెక్కడ ఇంకే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఐదు వైర్లు ఉన్నాయి కదా ఈ ఐదు వైర్లలో చూడొచ్చు ఈ ఐదు వైర్లలో ఫస్ట్ ఈ వైర్ ఉంది కదా ఇది సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్కి సారీ డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్ అయితే దీనికి ఒక వైరు నెక్స్ట్ ఇక్కడ ఉన్న బ్లాక్ వైర్ ఉంది కదా దీనికి ఒక వైరు డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్కి అయితే ఈ రెండు వైర్లు కనెక్ట్ చేసుకుంటాం నోటర్లు అన్నది కామన్గా ఇచ్చేసుకుంటాం అన్నమాట చూడొచ్చు ఇక్కడ నోటర్లు ఆల్రెడీ ఇచ్చేసాం ఇది ఇది కలుపుకుంటే డబుల్ స్టెప్ డ్రైన్ మోటారు ఒకవేళ సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ అంటే ఈ ఒక వైరు కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఇకపోతే ఇన్లెట్ వాల్ చూడొచ్చు ఇది ఎల్జీ వాషింగ్ మిషన్ యొక్క ఇన్లెట్ వాల్ అన్నమాట ఈ ఇన్లెట్ వాల్కి ఇక్కడ నోటర్లో డైరెక్ట్గా నోటర్లు ఇచ్చేయడం జరిగింది పేజ్ వైర్ మాత్రం అదే కంట్రోల్ వైర్ మాత్రం సెంటర్ పిన్ను అంటే మనకి ఏదొస్తుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రే వైర్ ఈ వైర్ అన్నది ఇన్లెట్ వాల్కి కనెక్ట్ చేసుకోవాలి ఎంత వైర్ డిస్టెన్స్ పడితే అంత వైర్ తీసుకుని ఇది ఇన్లెట్ వాల్ కనెక్ట్ చేసుకుంటే సరిపోయిద్ది ఓకే ఇంకా ఇన్లెట్ వాల్ అయిపోయింది డ్రైన్
డ్రైన్ అయిపోయింది, ప్రెజర్ సెన్సర్ అయిపోయింది, డోర్ స్విచ్ అయిపోయింది. ఇకపోతే ఫైనల్గా మనకి మెయిన్ మోటర్ ఉంది చూడొచ్చు. మెయిన్ మోటార్ కూడా మీరు డైరెక్ట్గా గ్రౌండ్ అంటే న్యూట్రల్ అనేది ఇచ్చేయడం జరిగింది. అయితే ఇంకా రెండు వైర్లు ఉన్నాయి. ఈ రెండు వైర్లు రన్నింగ్ వైర్ అనమాట, స్టార్టింగ్ రన్నింగ్ రెండు వైర్స్ ఇవి. అయితే ఈ రెండు వైర్లకి మనం కామన్గా అటాచ్డ్ ఇదో చూడొచ్చు ఇక్కడ సింబల్ ఉంది, అటాచ్డ్ కెపాసిటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రెండు వైర్లు మనం వాషింగ్ మిషన్కి వెళ్ళిన మనకి రెడ్కి ఎల్లోకి వాషింగ్ మిషన్కి కెపాసిటర్ ఉంటుంది, బ్లూ వైర్ కామన్ అనమాట. అయితే ఇక్కడ బ్లూ వైర్ ఇవ్వడం జరిగింది మనకి, ఇక్కడ రెడ్ ఉంది ఓకే, బట్ ఈ ప్లేస్లో ఎల్లో ఉండాలన్నమాట. అదికపోతే ఎల్లో లేదు, ఎల్లో లేకపోయినా పర్వాలేదు, మనం ఇక్కడి నుంచి ఎల్లో వైర్ వేసుకుని అక్కడ కలుపుకోవచ్చు. బట్ ఇక్కడ కలర్ కన్నా చేంజ్ అవుద్ది, కలర్స్తో మనకు పని లేదు, బట్ కనెక్షన్స్ అనేవి సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలా ఇచ్చుకోవాలి ఓకే. నెక్స్ట్ డ్రైన్ మోటార్కి ఎల్లో లైట్ పింక్ రెండు వైర్లు ఉంటాయి, బట్ ఇక్కడ బ్లాక్ గ్రీన్ ఉన్నాయి, ఇక్కడ కలర్స్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఈ ఆయిల్ నట్ వాళ్ళకి బ్లూ వైర్ ఉంటాయి, కొన్ని గ్రే కలర్ వైర్స్ ఉంటాయి, దీనికి పర్వాలేదు, దీనికి ఎక్స్ట్రా వైర్ ఏ కలర్ అయితే కలర్ వేసుకోవాలి. ఈ బ్లాక్ రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో ఉంది ఇక్కడ బ్లాక్ రెడ్ వేసుకోవచ్చు, కలర్స్ అన్నీ ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. ఇవి డోర్ స్విచ్ కాబట్టి రెండు ఒక వైర్లు రెండు సేమ్ కలర్ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇవి ప్రెజర్ సెన్సర్ వైర్లు, ఇవి ఏ కలర్స్ అయినా సరే మూడు కలర్స్ వేసుకుని ఇవి సపరేట్గా ప్రెజర్ సెన్సర్కి నేను ఇందాక చెప్పినట్టు సేమ్ ఎలాగ ఇదే ఇక్కడ ఆర్డర్ ఎలాగ ఉందో అదే ఆర్డర్ ప్రకారం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మొత్తం మీద ఈ యూనివర్సల్ పీసీ బోర్డ్ అనమాట. చూడొచ్చు ఇదంతా సిలికాన్ వేసేసి సీల్డ్ అయి ఉంటుంది, చాలా కనెక్షన్స్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి, ఇచ్చుకుంటే మీకు కంప్లైంట్స్ ఏం రావు. నెక్స్ట్ ఈ యూనివర్సల్ బోర్డులో కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి, కొత్త వేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్న అయితే రిపీట్ అవ్వలేదు ఇప్పటి వరకు, అంటే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేయలేదన్నమాట. చాలా బోర్డులు వేసాము అయితే ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదు. సో యూనివర్సల్ పీసీ బోర్డులు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ లో ప్రైజ్లో మనకి యూనివర్సల్ అంటే ఒరిజినల్ బోర్డులు దొరకట్లేదు కాబట్టి లో ప్రైజ్లో ఇవైతే బాగానే ఉంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, డిస్ప్లే అన్నది కనెక్ట్ చేసుకుని మీరు ఇలాగ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఆన్ చేసి మీకు ప్రాక్టికల్గా చూపిద్దును, బట్ ఈ ప్రెజర్ సెన్సర్ వైర్లు ఇన్లెట్ వాళ్ళు ఇన్లెట్ వైర్స్ కనెక్ట్ చేయకపోతే ఇక్కడ E4 ఎర్రర్ కోడ్ అన్నది రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు నేను ఫంక్షనింగ్ అనేది చూపించడం అవ్వదు. ఇంకా నీకు మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా ఇప్పుడు ఈ కనెక్షన్స్ అన్నీ అర్థమైనవి కాబట్టి డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్ దగ్గర ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది క్లియర్గా అయితే అక్కడ చెప్తాను. అక్కడ తక్కువ లెంత్తో అయిపోద్ది, మీరైతే ఈ వీడియో చూసి ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద ఈ యూనివర్సల్ పీసీబీ బోర్డుకి చూపిస్తాను. ఈ యూనివర్సల్ బోర్డుకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కలర్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇందులో డోర్ స్విచ్ ఏయి, మోటార్ వైర్లు ఏవి, డ్రైన్ మోటార్ ఏవి, ఇన్లెట్ వాల్ ఏవి, మొత్తం ఏ కనెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చాలా క్లియర్గా అయితే నేను చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు క్లియర్గా ఈ వైరింగ్ తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను వాషింగ్ మిషన్ దగ్గర డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, ఈ వైర్స్ అన్నీ మీకు కనెక్షన్స్ తెలుసు కాబట్టి మీరు వాషింగ్ మిషన్ బోర్డు దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర నుంచి కిందనున్న మోటార్కి ఎంత వైర్ అయితే పడుతుందో అంత వైర్ కొలుచుకొని కట్ చేసుకుని జాయింట్స్ కూడా వేసుకుంటే సరిపోతుంది. జాయింట్ మాత్రం చాలా ప్రాపర్గా వేసుకోవాలి, ఎందుకంటే హీట్ అయినప్పుడు మళ్ళీ జాయింట్స్ డిస్మేటిల్ అవుతాయి, బోర్డులో మళ్ళీ ఎర్రర్ కోర్స్ అయ్యి డిస్ప్లే అవుతాయి. సో జాయింట్స్ అనేవి ఫుల్ టైట్గా వేసుకుని మీరు ఈ బోర్డు అన్నది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ నేను చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేస్తాను, మీరైతే కొంచెం నన్ను
లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఈ బోర్డు కోసం ఇంకా క్లియర్గా ప్రాక్టికల్గా మీరు కనెక్ట్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ రన్నింగ్ అన్నది చాలా క్లియర్గా అయితే మీరు విజువల్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.